కలిగిరిలోని మండల అభివృద్ధి అధికారి కార్యాలయం వద్ద మండల సాధారణ సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ఎంపీపీ మెట్టుకూరు శిరీష అధ్యక్షత వహించగా ముఖ్య అతిథిగా ఏపీ స్టేట్ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టుకూరు చిరంజీవి రెడ్డి పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పేద ప్రజలు అభివృద్ధి చెందడమే రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్య ఉద్దేశమన్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టే పథకాలను ప్రతి ఒక్కరికి అందేలా చూడవలసిన బాధ్యత అధికారులపై ఉందని ఆయన తెలిపారు. వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ మాల్యాద్రి రెడ్డి, ఎంపీడీఓ కళాధర్, ఎంఆర్ఓ కృష్ణప్రసాద్, ఎంపీటీసీలు, ప్రజాప్రతినిధులు, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. సమావేశంలో అధికారులు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చేపట్టినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల గురించి చక్కగా ఈ సమావేశానికి వివరించడం జరిగింది. వారు తెలిపినటువంటి కార్యక్రమాలన్నీ ఈ మండలంలో అభివృద్ధి కార్యక్రమం కావచ్చు, సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు, ప్రతి పేదవాడికి అందాలని ముఖ్యమంత్రి గారు ఏ ఉద్దేశంతో అయితే ఉన్నారో వాటిని పూర్తి స్థాయిలో స్థానిక ప్రజాప్రతినిధులు అలాగే అధికారులు అందరూ సమిష్టిగా కృషి చేసి మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన దిశా నిర్దేశం చేసేటువంటి అన్ని కార్యక్రమాల్లో కూడా ఈ మండలం ఈ రాష్ట్రంలోనే ముందుండాలని ఆకాంక్షిస్తూ అధికారులు కూడా ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం గడువు బహీన వర్గాల వారికి చేయూతగా ఉండాలని, వారు నివసిస్తున్న స్థానాల్లో పరిశుభ్రంగా అభివృద్ధితో ముందుకు పోవాలని ముఖ్యమంత్రి గారి ఉద్దేశాన్ని ప్రజలకు తీసుకెళ్లి ప్రజలతో మమేకమై స్థానిక ప్రజాప్రతినిధులు అధికారులు అందరూ కూడా ఈ ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని, అలాగే ఈ మండలం మెట ప్రాంతం ఈ ప్రాంతంలో ఉన్న రైతాంగ సమస్యలు కావచ్చు, ఆరోగ్యకరమైన సమస్యలు కావచ్చు, ఇతర అన్ని కార్యక్రమాలు కూడా అధికారులు శ్రద్ధతో రాబో వర్షాకాలం కాబట్టి సీజనల్ వ్యాధులు అన్నింటిలో చూపించి ఆరోగ్య శాఖ అధికారులు కూడా ముఖ్యంగా ఈ గ్రామాల్లో ఎక్కువగా ఉన్నాయి వాటికి సంబంధించిన మెడిసిన్ వాటిని కూడా అందుబాటులో తీసుకొచ్చి ఈరోజు మా ముఖ్యమంత్రి గారు ఎంతో శ్రద్ధగా ఉన్నటువంటి విద్య వైద్యం ఈ రెండింటిని రెండు కళ్ళుగా చూస్తున్నారు, వాటిని మన మండలంలో అన్నింటిలో ముందు ఉండే విధంగా అధికారులు ఇప్పుడు ముందుండాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మండల పరిషత్ అధ్యక్షుడు వారికి ఎన్నో గారికి